హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఇప్పుడు మీకు మే ఫ్లవర్ చూపిందామని వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇది అసలు మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో విచ్చుకోవాలి అండి ఇది. కానీ నాకు జూన్ సెకండ్ వీక్లోకి వచ్చాక కానీ విచ్చుకోలేదు. ఇది ఫస్ట్ నాకు ఎవరో ఒక ఫ్రెండ్ ఇచ్చారండి ఒక దుంప. దానిని బట్టి నేను డెవలప్ చేసి ఇందులో మళ్ళీ వేరే వేసాను, ఈ కుండీలో కూడా వేసి పెట్టాను. దీనికి నేను ఏమీ ఎరువులు ఏమి ఇచ్చేది లేదండి, జస్ట్ దుంపలు వేసాను, మామూలుగా వాటరింగ్ ఇవ్వడమే. కానీ దీని లీవ్స్ చాలా అందంగా ఉంటాయి, మన క్రోటన్స్ లీవ్స్ కంటే కూడా చాలా అందంగా అనిపిస్తాయి. మిగతా డేస్లో మంచి పొడవుగా వస్తాయి లీవ్స్. మే నెల వచ్చేసరికి ఆ లీఫ్ అంతా ఎండిపోయి తర్వాత ఇలా స్టెమ్ కింద వస్తుంది, స్టెమ్ కింద వచ్చి ఇలా ఫ్లవర్ వస్తుంది. దీనికి మొన్న నేను ఫ్లవర్ రావడం చూసిన తర్వాత నేను ఎగ్ ఆయిల్ మాత్రం ఇచ్చాను కొంచెం, అంతేనండి. ఇంక నేను దీనికి వేరేగా నేను ఏమి ఫర్టిలైజర్స్ మరి ఇంకా ఏమి ఇవ్వలేదు. అసలు నేను ఆఖరికి కిచెన్ వేస్ట్ అలాంటిది కూడా నేను ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం నేను బాగి నాకు కొంచెం పశువుల ఎరువు మట్టి కలిపేసి పెట్టేసానండి. ఆ తర్వాత ఇంక నేను దాని వంక చూసింది లేదు. వాటర్ ఇచ్చేదాన్ని అంతే, ఉట్టి లీవ్స్ వచ్చేవి. ఇప్పుడు ఇవి ఇంకా కూడా ఇవన్నీ ఇంకా విచ్చుకుంటాయి ఇవన్నీ ఇలాగా. సారీ, ఇదండి ఇది. తర్వాత ఇవి ఈ టూ కూడా ఇవి కూడా వస్తాయండి. ఇవి వచ్చే లోపల ఈ పువ్వు వాడిపోవచ్చు, అందుకని నేను ఫస్ట్ మీకు చూపిందామని తీసాను. చూడండి, ఇది కూడా ఇంకా విచ్చుకునే దాంట్లో ఉంది. ఇవ్వండి, ఇంకా చాలా అందంగా ఉంటుందండి ఈ ఫ్లవరు. నాకు ఎక్కడా ఇది నర్సరీలో అది ఎక్కడ కనిపించలేదు. నాకు ఎవరో ఫ్రెండ్ ఇస్తే దాన్ని అలా డెవలప్ చేస్తూ, నాకు లాస్ట్ ఇయర్ కూడా జూన్లోనే వచ్చింది, ఇప్పుడు కూడా జూన్లోనే వచ్చింది. చాలా బాగుంటుంది, నీకు ఎక్కడన్నా దొరికితే ట్రై చేయండి, బాగుంటుంది. గార్డెన్లో చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. వర్షాలు పడ్డాక ఫ్రెష్ అయినాయండి ఎండలకి, బాబురే చాలా భయంకరంగా అయిపోయినాయి మొక్కలన్నీ. ఎంత జాగ్రత్తగా 2 టైమ్స్ వాటర్ ఇచ్చినా కూడా వాడిపోతున్నట్టు ఉండేవండి, ఫ్రెష్ అయినాయి బాగా. ఇవ్వండి వాటర్ బాటిల్ నేను కలర్స్ వేసి వాటర్ బాటిల్కి అండి ఇలా కలర్ వేసి ఇలా డెకరేషన్ చేసి ఇలా వేసాను. ఈ ఫ్లవర్స్ సాయంత్రానికి వాడిపోతాయి అండి, కానీ డే టైం చాలా అందంగా ఉంటాయి. మే ఫ్లవర్ అయితే అండి 15 డేస్ 20 డేస్ ఖచ్చితంగా ఉంటుంది. ఉంటానండి, బాయ్ అండి.